సో ఎడిటింగ్ స్టూడియో ఉంది, ఈ వీడియోస్ చేస్తూ ఉంటారు, ఎడిటింగ్ స్క్రిప్ట్ ఇంత చేస్తూ ఉంటారు. తిండి తింటూ ఉంటారా? ఆవిడ ఇలా అంటున్నారు, తినరా? రోజు 4:30 అలా అయింది, 4:30 ఆఫ్టర్నూన్ లంచా. మేము ఇందాక ఇంటర్వ్యూ అని చెప్పి వచ్చేటప్పుడే తినేసి వచ్చాం. అయ్యయ్యో, మరి నైట్ డిన్నర్ 11 10 అట్లా అయింది. ఓకే ఓకే, డిన్నర్ ప్రాపర్ అయ్యి కానీ లంచ్ కొంచెం, అంటే డిన్నర్ కూడా ప్రాపర్ కాదు, అది 8:30కి తినాలి డిన్నర్ యాక్చువల్ టైమ్. సో లేట్ అయిపోతుంది. సో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అని ఎర్లీగా చేస్తారా, లేట్గా లేస్తారా? 9:00కి. 9:00 కంటే పర్లేదు బ్రేక్ఫాస్ట్. ఇంట్లో మీరే ప్రిపేర్ చేసుకుంటూ ఉండారా ఫుడ్? మీరే చేస్తూ ఉంటారు వంట? బాగా చేస్తారు వంట? బాగా చేస్తారు? ఎప్పుడైనా తెచ్చి పెడుతూ ఉంటారా మీకు భోజనం? మంచిగా చేస్తుంది, చాలా బాగా చేస్తుంది. అవునా? ఏ వంట ఇష్టం ధనలక్ష్మి గారు చేసే వంట? తినా, ఒకసారి గుడ్డు పొరటు చేసింది, అది బాగా చేస్తుంది. గుడ్డు పొరటు? అంటే ఎగ్ ఫ్రైయే కదా. ఓకే, నెక్స్ట్ ఇంకేం చేస్తారు? ఒక ఎగ్ ఏనా? నాన్ వెజ్ తినరా మీరు? తింటాము నాన్ వెజ్. మటన్ తిండు? నేను ఓన్లీ చికెన్ ఒక్కటే తింటాను, మటన్ ఫిష్ ఇంకేం తినను. బాబు చిన్న పిల్లాడండి, నోట్లో ఎలా కొరకాలని అడుగుతాడు చిన్నపిల్లాడు. అది ఎవరికి తెలియదు, చిన్నపిల్లాడే కొరికేస్తున్నాడు ఇప్పుడు. సో అంటే చికెన్ వండరా బాగా? వండుతుంది, చాలా బాగా. మీ ఫేవరెట్ తను చేసిన దాంట్లో ఎగ్ అంతేనా? అంటే నా ఫేవరెట్ కాదు, తను చేసింది అప్పుడు నేను తిన్నప్పుడు నాకు చాలా బాగా అనిపించింది. ఇంకా తర్వాత ఎప్పుడు తినలేదు? తర్వాత ఒకసారి అది చెయ్యి ధనలక్ష్మి, అదే చెయ్యి అదే చెయ్యి అంటా ఉంటాడు. అదేం నాకు ఇష్టం ఉండదు. అయ్యయ్యో, అప్పుడు ఇన్స్టెంట్ గా చేసింది అనమాట. ఓకే ఓకే, తర్వాత మళ్ళీ రావట్లేదు అట్లా? చేస్తుంది, ఎప్పుడన్నా ఒకసారి చేస్తుంది. పాపం బలవంతంగా చెప్పిస్తున్నారు. లేదు లేదు, చేస్తుంది అప్పుడప్పుడు, చేస్తుంది. అడిగితే షూట్కి వెళ్ళినప్పుడు చెయ్యమ్మా అంటే చేస్తుంది. ఏముంది, ఎగ్స్ తీసుకొచ్చి 2 రూపాయలు కట్ చేస్తే అయిపో. ఏముంది అనేసారు, బాగా చేస్తుంది ఆడపిల్ల చేసే వర్క్ మీకు. మరి ఏముంది, సింపుల్ గా తీసేస్తే ఎంత కష్టపడితేనో అది టేస్ట్ వచ్చింది తెలుసా నీకు? స్టవ్ ఆన్ చేయాలి, స్టవ్ ఆన్ చేయాలి, పెనం పెట్టాలి, దాని మీద గుడ్లు కొట్టాలి, అన్ని పనే. ఏ పని లేకుండా ఊరకే వచ్చేది ఫ్రై. కాసేపు ఉండలేను మీరు స్టవ్ దగ్గర, తెలుసా అంత కష్టం అండి అది. ఒకవేళ ఉన్న స్టవ్ అంతా పాడైపోతుంది. దాన్ని చేసినా 10 వంకలు పెడతా ఉంటారు. నేను వంకలు పెడితే నేను ఎందుకు చేయమని చెప్తున్నాను కదా, నేను మంచిగా చేస్తాను. పాప మ్యాక్స్ చేయాలి ఇది. మరి గోపాల్ గారు మీరు వండరా? నాకు వంటరు, అది ఓన్లీ రైస్ వండడం తప్ప. రైస్ వండుతారా? రైస్ వండినా అందులో గ్లాస్ ఎక్స్ట్రా వాటర్ పోసి 2 గ్లాసులు పోసి సంగడి చేసి పెడతాడు. నేర్పించండి మీరు. మగపిల్లని నేను చేసేది ఏంటి ఇంకా అని అన్నట్టు మాట్లాడుతూ ఉంటాడు. చేయకూడదని రూల్ ఉందా? అట్లా తెలియదండి, రాజ్యాంగంలో రాసిందని మాకు తెలియదు ఇన్ని రోజులు. అయ్యో, నేను అనలా అట్లా అప్పుడే. అనలేదు అనలేదు, నేను ఊరికే చెప్తానులే, జోక్ అంట, జోక్ తీసుకోవాలండి. ఓకే, సో మీరు ఒకవేళ ఇద్దరు ఎక్కడికైనా వెళ్ళాలంటే ఫేవరెట్ ప్లేస్ ఏంటి? గోవా అని చెప్పకండి, నేను గోవా గురించి మాట్లాడతాను మీతో. ఏంటి ఫేవరెట్ ప్లేస్ ఏంటి? ఫేవరెట్ ప్లేస్ అంటే మనాలి వెళ్ళాలి. మనాలి బాగుంటుంది, ఈ టైంలో బాగుంటుంది ఇంకా వింటర్ సీజన్లో. సో ఏంటండి గోవా పరిస్థితి ఏంటి, గోవా బాధ ఏంటి? గోవాకి తీసుకెళ్ళమని గొడవ గొడవ చేస్తే ఎట్లకెళ్ళి గోవా తీసుకెళ్ళిపోయింది? గోవాకి వెళ్ళాలనే ప్లాన్తోనే వీడియోస్ చేశారా అన్న డౌట్ వస్తుంది మాకు. గోవాకి చెప్పు. గోవాకి షూట్కి వెళ్ళాము అన్నమాట యాక్చువల్గా. ఓకే, మూవీ షూటా? చిన్న మూవీ షూట్కి వెళ్ళాము. ఓకే, ఇంకా అట్లా అక్కడ వెళ్ళాలని వెళ్తున్నారని తెలిసి ఇక్కడ వీడియోస్ చేశారా కంటెంట్ ఏదన్నా? లేదు, నార్మల్గా గోవాలో ఏం షూట్ చేయలేదు మేము. గోవాలో కాదు నేను అంటుంది, అంటే ఎక్కడికన్నా తీసుకెళ్ళు అని చెప్పేస్తాను గొడవ. బ్యాంకాక్ వెళ్ళాలి అని చెప్పి గొడవ చేస్తుంది కదా, సో అందుకు గోవా తీసుకెళ్లారా అని మా డౌట్. లేదు లేదు లేదు, అట్లేం లేదు. అదేంటంటే మామూలు కంటెంట్ అప్పటి వరకు ఏంటి తాగుబోతువి ఇవే చేస్తూ ఉన్నాము, కొంచెం సరదాగా ఉంటుంది, కంటెంట్ మార్చినట్లు ఉంటుంది. అంటే కపుల్స్ దీనిపైన కూడా గొడవ పడుతుంటారు. ఆ వీడియో కూడా క్యూట్గా బాగుంది అని కామెంట్స్ వచ్చినాయి. అంటే సరదాగా తీసుకెళ్ళమంటే తీసుకెళ్ళను, డబ్బులు తీసుకెళ్ళలేదు, గోవా వెళ్ళాముగా. అందుకే నాకు థాట్ వచ్చి అడుగుతున్నాను, అందుకే తీసుకెళ్ళమని అడిగారా అని చెప్పి. గోవా సాటిస్ఫైడా? మంచిగా జరిగింది, అంతా బాగుంది, చూసాము గోవా. కానీ ఇంకో రెండోసారి గోవా అంటే వెళ్ళకూడదని చెప్పి ఫిక్స్ అయ్యారు. ఏ ఎందుకు?
మంచిగా జరిగింది, నచ్చల షూట్కి వెళ్ళాం కదా. ఓకే ఓకే, పర్సనల్గా వెళ్ళాలని అంతేనా? బ్యాంకాక్ అయితే తీసుకెళ్ళండి పాప. బ్యాంకాక్ వెళ్ళడానికి అమౌంట్ వస్తే ఇట్లా వెళ్ళొచ్చు మనం. సో స్పాన్సర్స్ ఎవరైనా ఉంటే ప్లీజ్ వాళ్ళకి హెల్ప్ చేయండి, బ్యాంకాక్ వెళ్తారంటారు, లేకపోతే ధనలక్ష్మి గారు గోపాల్ని బతకని బ్యాంకాక్ వెళ్ళాలంటే 2 లాక్స్ కావాలి. అంతటా కష్టంలేండి, డ్రాప్ అయిపోండి. ఇక్కడ 20,000 వెళ్ళొచ్చు సంతోషంగా, మీరే గెయిన్ చేసుకొని అలా దాచుకొని మీరు సర్ప్రైజ్ చేయండి, లేదా మీరు సర్ప్రైజ్ చేయండి టికెట్స్ తీసుకొచ్చి. చేస్తావా? ఫ్యూచర్లో చూద్దాం, ఫ్యూచర్లో చూద్దాం. మరంతా అంతకన్నా ఏం చెప్పలేరు పాపం వాళ్ళు, వాళ్ళ ప్రెజర్స్ వాళ్ళకు ఉంటాయి. మీకే బాధ వస్తుంది అంటారు కదా పాపం, వర్క్ చేస్తున్నప్పుడు అంతే ఉంటుంది. నేను చాలా బాధపడుతున్నా ఒక 20 డేస్ నుంచి. ఏ ఎందుకు? 4:30 ఎప్పుడు భోంచేసావన్నా 4:30 అవుతుంది, అసలు 4:30 కూడా ఆకలి వేయట్లేదంట. ఎందుకు అంటే ఇంత టెన్షన్స్ పడుతున్నాడు, ఎడిటర్ కావాలి ఎడిటర్ కావాలని చెప్పి ప్రతిరోజు తిరగడమే. వాళ్ళేమో ఇంకా అమౌంట్ ఎక్కువ అడుగుతున్నారు, ఇంకా నేనే చేసుకోలేకపోతున్నాను, ఫుడ్ కూడా ఆకలి వేయట్లేదు, సిస్టమ్ ముందుండి నా వల్ల కావట్లేదు అట్లా చెప్పి చాలా బాధపడుతున్నాడు. ఓకే ఓకే, సో బాధపడద్దండి, సంతోషంగా ఉండడం అంటే ఏంటంటే అండి, ఇప్పుడు మనం ఏంటంటే నా బాధ అంతా ఏంటంటే ఇప్పుడు నెలకి నేను అనుకున్నంత వీడియోస్ పెట్టలేకపోతున్నాను నేను యూట్యూబ్లో. ఇప్పుడు మొత్తం మీద కలిపిన ఒక 4-5 వీడియోస్ పెట్టగలుగుతున్నాయి, అట్లీస్ట్ ఒక 10 నేను టార్గెట్, 10-15 వీడియోస్ పెట్టుకున్నాము, ఇంకొంచెం పెంచుదాము. అది అవ్వట్లేదే, ఆ ప్రెజర్ అంతా పడుతూ నాకు లేట్ అయిపోతుంది. అది ఒక్కటే అంటే బాధ. సపోర్టివ్గా ఉంటే మీకు ఎడిటింగ్ అది ఇబ్బంది ఉండకుండా ఉంటుంది. అవును, నాకు ఎడిటింగ్కి ఎవరైనా ఉంటే ఏమవుతుందంటే నాకు ఓన్లీ ఇంకా స్క్రిప్ట్ మీద కాన్సన్ట్రేట్ చేస్తే షూట్ స్క్రిప్ట్ అంతవరకు. ఓకే ఓకే, ఎంతైనా ఎడిటింగ్ అంటే కొంచెం ప్రెజర్ ఉంటుందిలేండి, చాలా కష్టం. ఓన్లీ అదే వర్క్ చేస్తే ప్రెజర్ ఉండదు, మల్టీగా మల్టిపుల్ చేయాలి కాబట్టి కష్టంగా. హిట్ టీవీ ప్రెజెంట్స్ లైక్ షేర్ కామెంట్. వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు మాత్రమే జెస్సి ఎందుకు అయ్యారు? ఇలాంటి అమ్మాయిలకి పిలవడానికి బాగుంటుంది. చందు సాయికి లైక్ యు అండ్ హ్యావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎందుకు ప్రాసెస్? డైరెక్ట్ వెళ్ళిపోదాం. ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు? మర్చిపోయినా మేడం. ఏం మర్చిపోయావు? ఏదో ఆ టైంకి మన చూడు బాగుంటే ఎవరన్నా చూపింతే రాయగలం, కానీ డోర్ టు డోర్ సేల్స్ చేసేవాళ్ళు. శారీ వస్తుంది కదా, శారీలో వెనకాల కట్టుకుని.